జగద్రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు నామమున మనందరము దేవునికి ప్రియులమయ్యాము. క్రీస్తునందు దేవునికి మరి సమీపస్థులమైన మనము క్రీస్తు యేసులో అవయవాలుగా సంఘములో చేర్చబడినటువంటి మనము క్రీస్తుని గుర్చిన సంపూర్ణ గ్రహింపు కలిగిన వారుగా ఉన్నామా? క్రీస్తుని గుర్చినటువంటి విషయాలను స్పష్టంగా తెలుసుకున్న వారముగా ఎరిగిన వారంగా ఉన్నామా? దైవ మర్మము మనము ఎరిగిన వారంగా ఉన్నామా? ముగ్గురు ఒక్కటై ఉన్నటువంటి దేవుడు బైబిల్లో మనకు కనిపిస్తున్నట్లుగా మనకు అనేక లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉంటాయి. ప్రభు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, అనేకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు మానవుడిగా పుట్టాడు కదా, శరీరధారిగా ఉన్నాడు కదా, ఆయన మానవుడే, ఆయన దేవుడు కాదు, మానవుడు ఎప్పటికీ దేవుడు కాలేడు అనే వాదన సమాజంలో ఉండటాన్ని బట్టి, అలాగనే తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు, ఆయన అవతరించలేదు, ఆయనను ఎవరో చూడలేరు, ఆయన అదృశ్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎప్పుడూ కూడా ఈ లోకంలో ప్రవేశించడు, ఆయనను ఎవరో చూడలేదు, ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయనను చూడుట అసాధ్యము అనేటువంటి విషయాలను బట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి మరణించి తిరిగి లేచాడు. దాన్ని బట్టి దేవుడు అంటే మరణించడు, దేవుడు మరణం లేనివాడు, దేవుడు అమరుడు. దాన్ని బట్టి మనం యేసుక్రీస్తుని దేవుడు అని ఎలా ఒప్పుకుంటామని చెప్పి, యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం ఆయన దేవుని కుమారుడు, దైవత్వాన్ని తన శరీరంలో తన జీవితంలో కలిగి ఉన్నాడు, కాబట్టి ఆయన దేవుని కుమారుడు, మనల్ని కూడా దేవునికి కుమారులుగా చేయటానికి లోకంలోకి వచ్చాడు అని అనేక మంది నమ్ముతూ ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు దేవుడు అని మేము నమ్ముతున్నామని అనేకులు ఇప్పటికీ తరతరాల నుంచి కూడా తండ్రిని మరి యేసుక్రీస్తుని ఏకంగా చేసి, యేసుక్రీస్తుని నమ్మితే తండ్రిని నమ్మినట్టే, తండ్రిని నమ్మితే యేసుక్రీస్తుని కూడా నమ్మినట్లేనని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట యెహోవా యందు విశ్వాసం ఉంచటమేనని, యెహోవాయే యేసుక్రీస్తు అన్నట్లుగా చాలామంది నమ్ముతూ వచ్చిన నమ్మకాలు కూడా ప్రకటించారు. కొంతమందికి అయితే యెహోవా తండ్రి అనేటువంటి ఆయన ఎవరో అసలు వాళ్ళకి అవసరం లేదు, యేసుక్రీస్తునే తండ్రి అని, యేసుక్రీస్తునే ప్రభు అని, యేసు ప్రభు వారిని క్రీస్తు అని, అభిషక్తుడని, దేవుని కుమారుడని మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. అన్నీ చేస్తున్నప్పటికీ పరిపూర్ణమైన గ్రహింపు లేని వారుగా ఇప్పటికీ రకరకాల భిన్నమైనటువంటి బోధల మధ్యన అనేకులు అయోమయానికి గురవుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులలో విశ్వాసానికి పరీక్షలు ఎదురవటమే కాకుండా విశ్వాసం మీదే దెబ్బ కొట్టేటువంటి ఆలోచన దుష్టుడు చేస్తున్నాడని, పిల్లారా క్రైస్తవ్యాన్ని రకరకాల బోధలతో, విశ్వాసాలతో, నమ్మకాలతో, మానవులు కల్పించిన పద్ధతులతో కలవరపరిచి, విభజించి, విడదీసి వాడు సంఘాన్ని పాడు చేసే పనిలో చాలామంది సేవకులే సహకారులుగా ఉన్నారని మనకు అర్థమవుతోంది. దయచేసి నన్ను అనేదా భావించకండి. యేసుక్రీస్తునందు మీ తోటి దాసుడిగా, సహోదరుడిగా, మీ యొక్క కుమారుడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా
మీ యొక్క సహా సహోదరుడుగా, యేసుక్రీస్తు నందు సహోదరుడుగా మీరు నేను దేవుని మాటలను కలిసి ఏకీభవించి ఏకాత్మయ్యి మరి ఒక భావముతో దేవుని గురించిన ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము అందరం కూడా సంపూర్ణులము పరిపూర్ణులము కాము, మరి సంపూర్ణతను సాధిస్తూ నేర్చుకుంటూ ఉన్నాం, పరిపూర్ణతలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మాత్రమే మనము దేవుడికి నచ్చేటువంటి సంపూర్ణమై ఉన్నాం. ఇవి కొద్దిమందికి అర్థమవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. అలాగనే ఈరోజు తెలియకపోయినా గ్రహించకపోయినా బలవంతంగా వారు నమ్మినటువంటి సిద్ధాంతాలను ప్రజలపై రుద్దేవారుగా ఎక్కువ మంది కనిపించటం విచారకరం. ఏదేమైనప్పటికీ దేవుని మహిమపరచాలని, క్రీస్తునందలే విశ్వాసం వలన మనం నీతిమంతులమని, క్రీస్తునందు విశ్వాసం వలన మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సుగమం చేశాడని, ఇక బలి అవసరం లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల యందలి విశ్వాసం వలననే మనము నీతిమంతులమై కృప పొంది దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకొని మనము పరలోకానికి వెళ్ళటానికి ఆయనే మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారన్న ఆ ప్రణాళికలో మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి గొప్ప చేయటం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామ మహిమార్థంగా జీవించటం, మాట్లాడటం, పనిచేయటం అనేది మనం ఖచ్చితంగా చేయవలసిన వారం విన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రస్తుత సమాజంలో ఉన్న గందరగోళ పరిస్థితులలో ఏమి మాట్లాడాలన్నా కూడా చాలామందికి రకరకాలుగా వాళ్ళు వాళ్ళ మూసలో, వాళ్ళ కొలతలో, వాళ్ళ యొక్క సిద్ధాంతం యొక్క మూసలో వాళ్ళు వాళ్ళ అనుకున్న విధంగా అది లేదని అది నమ్మేవారుగా లేరు. వాళ్ళకి నచ్చే విధంగా, కొందరికి ఈయన బోధ నాకు నచ్చలేదు అని, నచ్చే విధంగా లేదు అనేటువంటి విషయంలో చాలామంది ప్రభుని విశ్వసించటంలో మరి తప్పిపోతున్నారన్న సంగత మనం ఆలోచించాల్సిందే. యేసుక్రీస్తు నందు మనందరము ఏమై ఉన్నాము, ఎలా ఉండాలని తండ్రి సంకల్పించాడు, దేవుడు జగత్తుకు ముందరే సంఘాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా నిర్ణయించాడు అనేటువంటి విషయాలను మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. అందుకనే పౌలు ఈ విషయాల్లో కొరకు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇలారా, యేసు క్రీస్తును గూర్చినటువంటి దేవుని మర్మమైన క్రీస్తును సంఘానికి తెలియపరచడానికి, స్పష్టంగా తెలియజేయడానికి పౌలు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇవి ఈరోజు మన మధ్యన జరుగుతున్నటువంటి వాదోపవాదాలు కాదు. ఆనాడు యేసుక్రీస్తు సమకాలీకులు కూడా అభ్యంతర పడ్డారు, నీవు మనుషుడివైండి దేవుడునని చెప్పుకుంటున్నావు, దేవుని కుమారుడినని చెప్పుకుంటున్నావు, దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అని ఆ రోజు ప్రభువు ఉన్నప్పుడే ఈ భూమి మీద వారు వ్యతిరేకించి ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నించారు. కనుక యేసుక్రీస్తు వారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుని ఎలా అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్ముడను ఎలా అర్థం చేసుకోవాలి? ముగ్గురు వ్యక్తులు స్పష్టంగా కనబడుతూ ఉన్నారు బైబిల్లో, ఇందులో సమస్య ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు ముగ్గురు ఒక్కటేనా లేదా ముగ్గురు ఒక్కరేనా అన్న ప్రశ్నే క్రైస్తవ్యాన్ని తొలిచేస్తూ ఉంది, విడదీస్తూ ఉంది, అనేకుల్ని మరి పాడు చేసేటువంటి వారు కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా ఉన్నారు. ఏమీ తెలియనటువంటి అమాయకులు ప్రభు అయిన యేసుక్రీస్తును దేవునిగా విశ్వసిస్తూ కూడా వాళ్ళు విశ్వాసంలో చక్కగా కొనసాగుతూ ఉన్నారు. అయితే అన్నీ తెలిసిన వారు, విద్య నేర్చిన వారు, మేము బాగా చదువుకున్నామన్నవారు వాళ్ళే దారి తప్పి రకరకాల వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు. కొందరు కాదని, కొందరు అవునని, మరి యేసుక్రీస్తు దైవత్వాన్ని శంకించేవారు కొందరైతే యేసుక్రీస్తే సమస్తం అని మాట్లాడేవారు కూడా అనేకులు కనిపెడతా ఉన్నారు. అంటే వీరికి
దైవత్వాన్ని గురించిన సంగతి ఇంకా పూర్తి గ్రహింపు కాలేదన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే బైబిల్లో ఏ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలన్నా, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తు దగ్గర నుంచి మనం ప్రయాణం చేస్తే, క్రీస్తు వారి మాటలను మొదట మనం విశ్వసిస్తే, క్రీస్తుని గురించిన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసము, విధేయత మనకు కలిగి ఉన్నట్లయితే మనం సత్యము గ్రహించడానికి సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని సంగతులు మనం గ్రహించగలం తప్ప మన మానవ ఆలోచనలు కానీ మానవ జ్ఞానం తెలివితేటలు ఇక్కడ ఉపయోగించకూడదు. కనుక ప్రభునందు ప్రియారా, ఒక మాట చదువుకుని మనం ఈ యొక్క ధ్యానంలోకి వెళదాం. పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2:1-2 మనం చూసినట్లయితే, మీ కొరకును లవదికియా వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అన్నాడు. ఈరోజు మనకు క్రీస్తును తెలియజేయడానికి మన కొరకు ఆ రోజు పోరాటం చేసినటువంటి వాడు కొన్నాడు. పౌలు చేసినటువంటి ఆత్మీయ పోరాటాన్ని బట్టే ఈరోజు మనకు సర్వసత్యము పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాయించాడు. రాసింది పౌలు గారే, కానీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. అంటే దైవావేశం వలన, పరిశుద్ధాత్మ వలన పలికాడు, అలాగనే వ్రాశారు అనే విషయాన్ని మనం, గ్రంథకర్త పరిశుద్ధాత్ముడే, చెబుతున్నటువంటి ఆయన పరిశుద్ధాత్ముడే అనే విషయాన్ని మనం గమనించాలి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి అన్నాడు. ప్రేమయందు అతకబడి, ప్రేమ అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుని యందు అతకబడి అని అర్థం చేసుకోవచ్చు. తండ్రి అయిన దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. కాబట్టి ప్రేమను అతకబట్టడం అంటే తండ్రిని అంగీకరించడం అనే మనం ఆలోచించాలి. ప్రేమ యందు అతుకబడి అంటే దేవుడు, ప్రేమ అంటే దేవుడు అని అనుకుంటే దేవుని యందు అతుకబడి అని కూడా అనుకోవచ్చు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, ఎందుకంటే ప్రేమను బట్టి మనం దైవత్వాన్ని తెలుసుకోగలం. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు మరి మనకు ఎలాగూ విశ్వాసాన్ని కలిగించాడు? దేవుడు ప్రేమ కలిగిన వాడు అనడానికి రుజువేంటి అని అంటే, దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి, ఇలాగూ దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు ఇచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు కూడా ప్రేమ కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ స్వరూపియే. ఆయన ప్రేమను ఎలా చూపాడు అంటే, తన ప్రాణం పెట్టి తన ప్రేమను చూపాడు. పిల్లారా, ఈ విధంగా మనము దేవుని ఆత్మ కలిగిన వారమై, దేవుని పిల్లలమై ఆ ప్రేమ యందు అతుకుబడుతున్నాం. ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము అన్నాడు. సంపూర్ణ గ్రహింపు అనే మాట మనం ఆలోచించాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము అంటే ఏ విషయాన్నైనా సంపూర్ణంగా గ్రహించినప్పుడే అందులో ఉన్నటువంటి లోతైనటువంటి సంగతులు మనం తెలుసుకోగలుగుతాం. కనుక ప్రేమ యందు అతుకుబడుట, ఆ ప్రేమను గురించిన సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై, తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. కనుక అప్పుడే మొదటి శతాబ్దంలోనే ఎన్నో కలవరాలు బయలుదేరినప్పుడు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘంలో ఉన్న ఆ కలవరాలను దూరం చేయడానికి పత్రికలు రాశాడు. యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అని ఈ కొలసీ పత్రిక వివరిస్తూ ఉంది. సంఘానికి శిరస్సు అని, ఆ శిరస్సు క్రీస్తు అయితే మిగిలిన బాడీ అంతా సంఘము, క్రీస్తు శరీరము అనే సంగతి మనకు స్పష్టంగా ఉంది. ఇదే 2:9, ఇందులో 9వ వచనం ఏముంది? ఏలే అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. క్రీస్తు శరీరములో నివసించింది. ఈరోజు క్రీస్తు శరీరముగా ఉన్న సంఘములో కూడా దేవత్వం నివసిస్తూ ఉంది. సంఘములో దేవత్వం నివసించినప్పుడే అది క్రీస్తు సంఘం అవుతుంది, అది క్రీస్తుకు చెందిన సంఘం అవుతుంది,
క్రీస్తు దేహం అవుతుంది. గమనించాలి ప్రియులారా. కనుక ఎప్పుడు మనము సంఘములో అవయవాలం అవుతామంటే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము అన్నాడు. యేసుక్రీస్తే ఆ సకలైశ్వర్యము. కనుక మొదటి కొరింది 1:5-6 మనం చూసినట్లయితే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. అంటే ఈ ఐశ్వర్యాన్ని కేవలము క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వారే పొందుకుంటారు. కనుకనే ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఐశ్వర్యవంతులైతిరి కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. చూసారా, వీళ్ళు ఎప్పుడైతే ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులయ్యారో, అప్పుడు ఏ కృపావరమునందును లోపము లేక, ఈ లోపము లేని వారై మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళలో సంపూర్ణమైన నిరీక్షణ కలుగుతోంది, ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే 8వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. చూసారా, కనుక యేసుక్రీస్తు దినము వరకు మనము నిరపరాధులమై సంఘములో ఉండాలంటే అంతం వరకు ఆయనే మనల్ని స్థిరపరచాలి. ఇంకా 9వ వచనం అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, ప్రేమగల దేవుడు, నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. కనుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, దేవుడు నమ్మదగినవాడు అయితే మరి యేసుక్రీస్తు నమ్మదగినవాడు కాదా అని అంటే నమ్మమనే చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు 1వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటి, మీరు మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు కలవరపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని అందు విశ్వాసం ఉంచండి అని కింద ఫుట్నోట్లో ఇచ్చాడు మనకి. దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, లేదా దేవుని అందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచండి. చూసారా, మరి తండ్రి అయిన దేవుని అందు విశ్వాసం ఉంచమంటున్నాడు, లేదా విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు తప్పు మాట్లాడుతున్నారా చెప్పండి, యేసుప్రభు వారు తప్పుగా మాట్లాడుతున్నారా, దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారో నన్ను అలా నమ్మండి అన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రియులారా, ఇలాగ ఎన్నో వచనాలు మనం చూస్తూ ఉంటాం. ఇదిగో 17వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూద్దాం. 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. అంటే తండ్రిని దేవుణ్ణి ఎరగాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరగాలి. ఎరిగి దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచుతున్నారో అదేవిధంగా యేసుక్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచాలి అని యేసుప్రభు వారే స్వయంగా చెప్తున్నారు. ఇది మనం మొదట దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు ప్రయాణాన్ని కొనసాగిద్దాం. కనుక ఇప్పుడు దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి అని అంటే, లేదా దేవుడు మనకు అర్థం కావాలని అంటే యేసుక్రీస్తు వారిని అడగాలి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటలనే ప్రామాణికంగా మనం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారి మాటలను తీసుకుంటూ పరిశుద్ధ లేఖనాలలో అనగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి సర్వసత్యము పత్రికల్లో ఉన్న సర్వసత్యాన్ని మనం పరిశీలించి ఆ దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే కలవరానికి
దూరమై, మరి అక్కడ చెప్పినట్లుగా కలవరానికి దూరమై హృదయములలో ఆదరణ పొందుతాం. లేదంటే గనక కలవరపడి ఆదరణని కోల్పోతూ ఉంటాం. ఈరోజు చాలామంది భిన్నమైనటువంటి బోధలతో గ్రహింపలేనటువంటి వారి బోధిస్తూ కనీకుల్ని కలవరపరుస్తూ వారిలో ఉన్న సమాధానాన్ని పోగొడుతున్నారు. ప్రభు మరణిస్తే వచ్చినటువంటి, తిరిగి లేస్తే వచ్చినటువంటి సమాధానం, ప్రభు యొక్క త్యాగంతో వచ్చినటువంటి సమాధానాన్ని దేవుడే తన ప్రియకుమారుని అర్పించి తన ప్రేమను వెల్లడి చేసి తన ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు మనల్ని. కనుక ఇప్పుడు మనం ఆదరించబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక నమ్మకాలు వేరువేరుగా ఉన్నాయి, ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ ఇప్పుడు అన్నిటినీ తెలుసుకోవాలన్న అప్రస్తుతం, కానీ ప్రస్తుతం మనం సూటిగా విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. కనుక మనము ప్రయాణాన్ని కొనసాగిద్దాం. కనుక ఖాళీ మాటలతో, లేఖనాలు ఆధారం లేకుండా ఎన్ని విషయాలు చెప్పినా ఉపయోగం లేదు పిల్లారా, ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనమే. ఖచ్చితంగా లేఖనము నుంచి వాక్యమును, వాక్యమే సమాధానంగా, వాక్యానికి వాక్యమే సాక్ష్యంగా, లేఖనానికి మరొక లేఖనమే ఆధారంగా, వీళ్ళారా లేఖనాలలో ఉన్నటువంటి క్రీస్తును తప్ప, లేఖనాలు సాక్ష్యమిస్తున్నటువంటి క్రీస్తును తప్ప మనము దేనిని ఎరగకూడదు, మరి ఎవరిని ఎరగకూడదు అనే విషయం గమనించాలి. అందుకనే దేవుణ్ణి ఎవరో చూడలేదు, కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు, యోహాను 1:18 మనం చూస్తాం. అలాగే ఇవన్నీ అందరికీ తెలిసినవే, ఈ రిఫరెన్స్లు అన్నీ అందరికీ తెలిసినవే. అయితే మరి మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి దేవునితో సమాధానం పడ్డాం కదా, కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారినే అడిగితే ఆయన మనల్ని నిజమైన వెలుగు ఆయన కాబట్టి మనకు ఆ వెలుగును, దేవుని వెలుగును మన హృదయాల్లో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానముతో దేవుణ్ణి ఎరగలేదు. అయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా ముగ్గురు వ్యక్తులు మొదటి నుంచి మనకు ఆదికాండంలోంచి కనబడుతున్నట్లుగా బైబిల్లో మొదటి అధ్యాయంలోనే వారు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ముగ్గురు కనబడుతున్నట్లుగా మనం అర్థమవుతుంది, లేక ఇద్దరు కనబడుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారే ఇక్కడ మనం చదివిన వచనాల్లో చూస్తాం. ఆయన ఒక్కడై లేడు, నేను నిన్న ఉన్నామని చెబుతున్నాడు. అలాగే దేవుడైనటువంటి, సత్యదేవుడైనటువంటి నిన్ను, నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని ఆయన డైరెక్ట్గా మనం మాట్లాడటం నేను చూస్తాను. ఇవన్నీ లేఖనాలన్నీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 8:16 నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడనే లేను, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము అన్నాడు. తండ్రియు కూడా నున్నాము అని చెప్పాడు. కనుక ఇక్కడ ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నాడని చెప్పిన. కనుక తండ్రి గురించి తండ్రే చెప్పుకున్నాడు, తండ్రి గురించి కుమారుడు సాక్ష్యమిస్తున్నాడు. యేసుప్రభు వారు నీ అడుగుతున్నారు, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగుగా యేసు, మీరు నన్నైనను నా తండ్రి నేనను ఎరగరు అన్నాడు. ఇప్పటికీ అలాగే ఉన్నారు క్రైస్తవుల్లో చాలామంది, తండ్రిని ఎరగరు, కుమారుని ఎరగరు, కానీ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు, దైవికమైన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సభలు పెడతా ఉంటారు, అనేక మందిరాలు నడిపిస్తూ ఉంటారు, అయినప్పటికీ యేసుక్రీస్తును ఎరగరు, తండ్రి అయిన దేవుణ్ణి ఎరగరు. ఇదే దుష్టుని యొక్క మోసం పిల్లారా. అయితే దేవుడు అన్యాయస్తుడైతే కాదు, మీరు ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు,
ఆయన ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తును అంగీకరించిన వారిని రక్షించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమలో, దేవుని ప్రేమలో మనం ప్రతి సంగతిని ఆలోచించాలి తప్ప, మరి మనము మానవ మాత్రులుగా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనము దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. కనుకనే ఆ రోజు ఆ ప్రజలు దారి తప్పారు. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారు. ఎలా ఉన్నది చూడండి ఆ ప్రశ్న. యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను. ఎంత చక్కగా ఉందో చూడండి. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుతారు, నన్నే ఎరగని మీరు తండ్రిని అసలు ఎరగరు అని చెప్పారు. ఈ యేసు ప్రభు వారి మాటలు మనకు చాలా ప్రామాణికం ప్రియులారా. అందుకనే ఓ మాట మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి, 54-55 వచనాలు చూద్దాం. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు, మీరు ఆయనను ఎరుగరు అని అన్నాడు. ఇప్పటికీ తండ్రిని కుమారుని ఎరగనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మీరు ఆయనను ఎరగరు. నేను ఆయనను ఎరుగుదును, నేను తండ్రిని ఎరుగుదును. 55 చాలా చక్కగా ఉంచండి. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వల్లనే నేను అబద్ధికుడినై ఉందును. కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట కై కొనుచున్నాను అని చెప్పి చక్కగా చెప్పాడు. ఇంత స్పష్టంగా ఉంది వాక్యం. నేను ఆయన ఎరుగుదును, నేను ఆయన మాట కై కొనుచున్నాను. అంటే దేవుని మాట కై కొనువాడే దేవుని ఎరిగినవాడు. ఎరిగినవాడే కదా వింటాడు. వింటున్నాడంటే ఎరిగినవాడుగా ఉన్నాడని స్పష్టంగా. దేవుని మాట వింటున్నాడు అంటే దేవుణ్ణి ఎరిగినవాడుగా ఉన్నాడు కాబట్టి. ఎరిగినప్పుడే వింటాం, ఎవరో ఎరగనప్పుడు ఆయన మాట మనం ఎలా వింటాం? ఆయన ఎవరో మనకు తెలియనప్పుడు, మనకు అపరిచితుడైనప్పుడు, ఆయనతో మనకు పరిచయం లేనప్పుడు, ఆయనతో మనకు సహవాసం లేనప్పుడు, ఆయన మంచివాడో చెడ్డవాడో తెలియనప్పుడు, ఆయన దొంగో ఎవడో ఏంటో తెలియనప్పుడు వాళ్ళ మాటను మనం ఎలా విశ్వసిస్తాం? ఒక అపరిచితుల మాట ఎలా విశ్వసిస్తాం చెప్పండి? ఎరగని వారి మాట ఎవరో నమ్మరు. ఈయన ఎవరో ఏంటో మనకేం తెలుసు, ఈయన మాట మనం నమ్మటానికి అని మనమే ఎన్నో ఆలోచన చేస్తాం. కనుక చాలామంది దేవుణ్ణి నమ్మకపోవడానికి కారణం ఏంటంటే అసలు దేవుణ్ణి ఎరగలేదు. అదే కొరింది మొదటి పత్రికలో చెప్పినట్లుగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగలేదు. అంటే ఎవరు కూడా తమ జ్ఞానంతో తమ తెలివితో దేవుణ్ణి ఎరుగుట అసాధ్యము.